सर सर प्लीज वन अगेन मैडम मैडम प्लीज राजाधिराजाय प्रसय्य साहिने श्रवणाय कुर्महे శ్రీ మహాదేవదాభ్యునమంగస్థన విశ్వేత్తాత్పురతమృతం విష్ణుపాదుడో శరభాయ ఋషిబంధవే రక్షార్థం నేవార్థం దీక్షార్థం కంకరధార ముహూర్తస్ ముహూర్తో అస్తు బృహత్సా నక్షత్ర ఉద్ధవస్థం దిష్టు వక్రవీరేంద్రస్తో వీర శ్రీ మహాదేవదాభ్యునమః మధ్యవిదం రక్షా దీక్షాగ్ర ముహూర్తస్ ముహూర్తో అస్తు శ్రీ మహాబృహత్సా నక్షత్ర ఉద్ధవస్థం వక్రవీరేంద్రస్తో వీర వంచతసేన మధ్యవిదం వాదేన సగరేణ రక్షాం తదింగత్యనధాశ్రీం మహాగణానాంత్వా గణపతికం వామహే కవిం కవీనా జయస్తరాజం బ్రహ్మణాన్ బ్రహ్మరస్పద ఆనశ్రవన్నోదభిస్వ్యతి సాధనం పూర్వసంకల్ప విధానేన ఆచమ్య పూర్వోక్తే వంగర విషయ త్రిపతిష్టాయాం సుభరితో యమానస్య గోత్రోద్భవస్య పమార్గోత్రోద్భవస్య యమానస్య నామధేయస్య రామచంద్రనాయక్ నామధేయస్య ధరంపత్ని కల్పనా సమేతస్య యమానస్ సుభద్రస్య కేతన్నామధేయస్య విన్యనానాభ్యః పల్లవినామధేయస్య వినోదనాభ్యః కౌటిల్యనామధేయస్య సహ కుటుంబస్య సహ బాంధవస్య యమానస్య సహ కుటుంబస్య చెప్పండి అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య వీర్య
విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృత్తర్థం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి అనుగ్రహ ఫల సిద్ధ్యర్థం మమ ఉన్నత పదవి అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి పూజాం కరిష్యే శ్రీమన్ మహాలక్ష్మీ క్షీర సముద్రాగ్రియాం త్రిరంగ ధామేశ్వరీం దాసీ భోసమస్తే వరితాం లోకేకి దీపాంకురాం శ్రీమన్ మందగడాక్షల ద్రవివత్ బ్రహ్మేంద్రం గాధరాం త్వాం త్రైలోక్యుడి మినీ సరేజా ముందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ జయలక్ష్మీర్ సరస్వతి శ్రీలక్ష్మీర్ లక్ష్మీ సాం ప్రసన్నామం సర్వదా నారాయణ మోసదే శ్రీ మహాదేవతాభ్యునోక్షతి నమస్కారం చేయండి శ్రీ లక్ష్మీ దేవతాభ్యునమః శారదమదేవ ఆవాహయామి లక్ష్మీదేవి ఆవాహయామి ధ్యాన ధాన్సర్ప్యం శుద్ధాజున సర్ప్యామి ఆపోష్టామి భవః దానం చే దాతన మహేరణాజిక్షితే యోవస్యోత మూర్ధహాదస్య భాజయతే నహాంజీర మాతరః తస్మ హరిమాపోషితే నహాపజన ధాజన శుద్ధోదక స్నానం సమర్ప్యామి స్నానానంద శుద్ధాం భాజమియం సమర్ప్యామి పూజమానః ఆయనైతే పరాయనే దూర్వారోహంతు అర్ధాక్ష పుండరే కాలే సముద్రస్య గృహాయి మే గంధస్యోపరిహరంకృతాం సమర్పయామి పుష్పై పూజయామి ఓమాదిశక్తే నమః ఓం పరాశక్తే నమః ఓం ఇచ్ఛాశక్తే నమః ఓం క్రియాశక్తే నమః ఓం జ్ఞానాశక్తే నమః ఓం శ్రీమాదిమధ్యాంతరై నమః జగదీశ్వరాయ నమః బ్రహ్మణే నమః పరమేశ్వరాయ నమః శ్రీమన్ మహాధిశక్తే నమః పరాశక్తే నమః ఇచ్ఛాశక్తే నమః క్రియాశక్తే నమః ఓం శ్రీమన్ మహాజగన్మయాయ నమః జ్యోతిర్మయాయ నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాంద్రాయ నమః వక్రతుండాయ నమః శూర్పగమనాయ నమః హేరంభాయ నమః స్కందమయాయ నమః ఆదిమధ్యాంతరాయ నమః సూర్యమండల మధ్యమకృతే నమః సూర్యనారాయణ స్వామి నమః గరుడధ్వజాయ నమః నారసింహాయ నమః పరంజ్యోతిషే నమః ఆత్మజ్యోతిషే నమః చింతనాయ నమః శ్రీవత్సకాయ నమః సర్వలోక ప్రభవే నమః త్రివిక్రమాయ నమః త్రిధామ్నే నమః సర్వకాయ నమః సర్వేశ్వరాయ నమః సర్వేశాయ నమః సర్వకాయ నమః సర్వేశ్వరాయ నమః శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః నారాయణ పరిమళ పుష్పాం సమర్పయామి ధూమాఘ్రావయామి ఖండానాదం శ్రావయామి సాక్షాత్ సందర్శయామి దేవానంతర శుద్ధ ఆచవరియం సమర్పయామి నమస్కరోమి ఓం భార్గవస్వః ఓం తత్సదర్వదేయేన పరిపోదవస్స ధీమహే శ్రీ మహాదేవతా ధర్మదత్త రదం గాయత్రవించామి అమృతవస్తు సత్యం నిర్వచించామి అమృతవస్తు అమృత శ్రీమన్ మహా దేవతా ధర్మ మహాన అవతారాయ స్వాహ దేవ దేవాను సమ్యామి ఉండాగలం సింత్రా భోజన సమర్పయామి అస్తు వాద ఉచ్చారయం శుద్ధ ఆజనేయం సమర్పయామి హరిగత్తేన శ్రీ మహాదేవతా ధర్మ Yeah.
శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ లలితా పరాభట్టారికా మహాధర్మసుందరేవతా మహాసుందర మంగళ మాంగళ్యేశ్వరేంద్రవాదసాధికే నారాయణ మోస్తుతే శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ శ్రీ జగన్మాతా లక్ష్మీదేవతాభ్యుర్మహాలక్ష్మీ నారాయణ స్వామి శ్రీ వెంకటేశాయ నమః సకల దేవతాభ్యుర్మన్ మహానందర పూరతి నీరాజం దర్శయామి నమస్కరోమి. जय बोलो गणेश महाराज की, जय बोलो लक्ष्मी माता की, जय बोलो दुर्गा भवानी माता की, जय श्री महादेवता भैरव और महा सकलो बजार मूढ़ाम समर्पयामि तदिंगते नः. ओम जाने काने पापाने जन्मांतर कृताने सदारतार परिशुद्धि तदच्छनं पदे पदे पापो हम बाब कर्म हम बाब हात का बाब हम बाब हा साहि मांगुर भया देवा शरणागत वत्सलां निधा शरणं नास्ति त्वमेव शरणं महात्मा कर भावेन रक्ष रक्षो परमेश्वर जगदीश चपण्य अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्षो परमेश्वरी रक्ष रक्षो परमेश्वर వేదోక్త ధ్యాన పూర్వక సువర్ణ దివ్య మంత్ర పుష్ప దైత ఆత్మ ప్రదక్షిణా త్రై నమస్కారాన్ సమర్పయామి సకలో బజార పూజాం సమర్పయామి. శతమితి శతం దీర్ఘమాయుః అగ్నేకశస్విన్ జహసే మమర్పయేత్రావతి మమజిని మహావః అయం మూర్ధా పరమేష్ఠీ సవచ్చా ఆత్మానాన ఉత్తమ శ్లోకో అస్తు. శతమానం భవతి శివాయ పురుషేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి యజమానస్య సకల కార్య దిగ్విజయ ప్రాప్తిరస్తు తథాస్తు లక్ష్మీనారాయణ స్వామి ప్రసాదిస్తు సకల విద్యా ఉద్యోగ ప్రసిద్ధిరస్తు తథాస్తు తథాస్తు తథాస్తు. అడ్రస్ మాలం మీద సంక్షేమ సంక్షేమ భవన్ సంక్షేమ భవన్ సంక్షేమ భవన్ వాట్సాప్ గారు. శుభం భవతు.
अमृता विश्वा मित्रावरणासि जेधे वस्त्रयुग्मं समर्पयामि राजाधिराजाय प्रसय्य साहिने नमो वयं भये श्रवणाय कुर्महे समे कामान् काम कामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातो कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तत्ब्रह्म ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः ¿Qué?
చైర్మన్ జీసీసీ గారిని కోరుతున్నాను. చైర్మన్ గారిని మేడం కమిషనర్ గారిని చైర్మన్ గారిని పూల బొక్కేతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. చీఫ్ ఇంజనీర్ అరుణ్ బి గారిని చైర్మన్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ చైర్మన్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. ఎస్సీ జనరల్ మేనేజర్ జీసీసీ గారిని చైర్మన్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. సార్ వన్ సెకండ్ సార్. ఓకే సార్. అభిభూతిని గారు చైర్మన్ ట్రైకార్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమతి సరోజ్ చైర్మన్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఇక్కడ చూడండి సార్. ఇండియా బంజారా సేవా సంఘం మహిళా అధ్యక్షురాలు గారిని మెంబర్స్ చైర్మన్ గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను.
कार्यक्रम साइड प्लीज ऑल ऑफ यू अशोक దయచేసి బంధుమిత్రులందరూ జన ఒక అర్ధ గంట అబే కమిషనర్ మేడం చాంగ్లా మేడం ఆతిథ్యకి అనుకోలేదు సార్ మన ట్రైకోర్కి కొత్త చైర్మన్ అపాయింట్ చేయడం జరిగింది ఆనరబుల్ సీఎం గారు ద్వారా అండ్ కంగ్రాచులేషన్స్ టు రామచంద్ర నాయ్ గారు వెరీ హ్యాపీ టు హ్యావ్ చైర్మన్ అట్ ట్రైకోర్ ద్వారా ట్రైబల్స్ కోసం చాలా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు దానికి మన కొత్త చైర్మన్గా మన రామచంద్ర నాయ్ గారు అపాయింట్ చేయడం చాలా మంచి న్యూస్ నేనే కాకుండా ట్రైకోర్ ద్వారా చాలామంది మన ట్రైబల్ యువతలకి అసిస్టెన్స్ లైవ్లీహుడ్ స్కీమ్స్ ఎక్స్టెండ్ చేయబోతున్నారు కాబట్టి దీనిలో చాలా మనకు మంచి ప్రోగ్రెస్ మంచి అభివృద్ధి ప్రోగ్రామ్స్ కూడా చేయడానికి స్కోప్ ఉంది సో వన్స్ అగైన్ ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ రామచంద్ర నాయ్ గారు అండ్ అందరూ కలిసి పనిచేసుకొని మరి మన ట్రైబల్ వెల్ఫేర్ కోసం అందరూ కృషి చేసుకొని వీ విల్ ఆల్ వర్క్ ఇన్ కోఆర్డినేటెడ్ ఫ్యాషన్ అని హామీ చెప్తూ I would like to thank you for giving me this opportunity. Namaste. Agatam. Matri garu kuda vastunnattu unnaru. Ee roju Gaurava Mukhyamantri Kalvakonda Chandrasekhar Rao gari aashishlato Telangana Rashtra Girijana Aarthika Abhivruddhi Samstha Chairman ga sodarulu anna ఇస్లామత్ రామచంద్ర నాయక్ గారు నియమితులై పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారికి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే గిరిజన బిడ్డలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక విద్యావంతుడు అనేక ఏళ్ళుగా 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో మరి ప్రజాసేవ చేస్తున్న ప్రజా సమస్యలు తెలిసిన ఒక సీనియర్ నాయకుడు ఈ సంస్థకు చైర్మన్గా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి గిరిజనులందరి తరఫున నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఉన్నాను మరి ఈ సందర్భంగా నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ట్రైకార్ జిఎం గారు శంకర్రావు గారు గౌరవ హోమ్ శాఖ మాత్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మహమ్మద్ అలీ గారు విచేస్తున్నారు వారికి సాదరంగా స్వాగతం తెలియజేసుకుంటూ స్వాగతం సుస్వాగతం
ముఖ్య అతిథిగా ఇప్పుడే మన ముందుకు ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ గారికి, గౌరవ చైర్మన్ గారు ట్రైకార్, ఇప్పుడే పదవి బాధ్యతలు చేపట్టిన మనందరి మధ్య ఈరోజు చాలా ఉత్సాహంగా పదవి బాధ్యతలు చేపట్టిన రామచంద్ర నాయక్ గారికి, అలాగే గౌరవనీయులు జీసీసీ చైర్మన్ సోదరులు వాలియా నాయక్ గారికి, గౌరవ సెక్రటరీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. మరి మనం చూస్తా ఉన్నాం, ఒక వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి నన్ను మంత్రిగా ఇస్తే ఎక్కువ మంది గిరిజనులు ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మొన్ననే సోదరులు వాలియా నాయక్ గారికి జీసీసీ చైర్మన్గా ఇచ్చాను, అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పుడు రామచంద్ర నాయక్ గారికి ఇచ్చారు. ఇందాకే మన సెక్రటరీ గారు అన్నట్టు ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ ట్రైకర్ ద్వారా అమలు చేస్తున్న అనేక ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కావచ్చు, గిరిజన బిడ్డలను వృద్ధిలోకి తీసుకురావటానికి మరి అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజలందరికీ సమానంగా అందాలి, గిరిజనులందరికీ సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైనా సంక్షేమాన్ని ఈ రాష్ట్రానికి ఇస్తే అది ప్రతి ఒక్కరికి ప్రతి తలసరి మరి చేరే విధంగా మనమందరం కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఈ పదవులు రావడం ద్వారా మన బాధ్యత మరింత పెరిగింది. మరి వాలియా నాయక్ గారు ఉద్యమ కాలంలో కేసీఆర్ గారితో కలిసి పనిచేశారు, వారి సేవల్ని గుర్తించి వారికి అవకాశం ఇచ్చారు. అలాగే రామచంద్ర నాయక్ గారు ప్రజా జీవితంలో ఉన్నారు, ఒక మరి విద్యావంతుడు, వెనకబడిన గతంలో ఆడపిల్లల్ని కూడా అమ్ముకునే దుస్థితి ఎక్కడైనా మనం మాట్లాడితే ఎక్కడో దేవరకొండలోనో నల్గొండలోనో ఉన్నట్టు మనం చెప్పుకునేవాళ్ళం. మరి ఆ జిల్లా నుంచి ప్రజల కష్టాలు దగ్గరుండి చూసిన నాయకుడిగా వారికి మరి అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా తిరిగి మన ఈ పదవి కాలం ముగిసే నాటికి వెనక్కి తిరిగి చూసినప్పుడు మన ద్వారా మన బిడ్డలకు మన ప్రాంతానికి మన జాతికి ఏం జరిగిందని మరి ఆ జరిగిన మేలు మనకు జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా తప్పకుండా మన పాత్ర మనం వారధులుగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారి అభిమానులు మా గిరిజన బిడ్డలందరూ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనం మనంగా పోయి చెప్పుకొని మనం ఇవన్నీ చేస్తున్నామని చెప్పుకునే అవసరం లేదు, ఎందుకంటే జాతి అంతా కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన బిడ్డల కోసం ఏ విధంగా పనిచేస్తూ ఉంది, వారి విద్య కోసం. మనం అందరం కూడా హాస్టల్లో ఉండి చదువుకున్నాం, ఆ రోజు ఎలా ఉండేది, ఈరోజు హాస్టళ్ల పరిస్థితి ఏంది, మన బిడ్డలకు ఎలాంటి భోజనం పెడుతున్నారు, ఎలాంటి విద్యను అందిస్తున్నారు, ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు, అది అంది పుచ్చుకొని మన బిడ్డలు ఏ విధంగా వృద్ధిలోకి వస్తున్నారో కూడా మనం చూస్తున్నాం. మొన్ననే జేఈ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన స్కూల్స్లో చదువుకునే 500 పైచిలకు మంది పిల్లలు విద్యార్థులు రాస్తే 400 చిల్లర మందికి జేఈలో మంచి టాప్ కాలేజీలో అవకాశాలు వచ్చాయి. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా అప్పుడు జాతే కెరిగరే పాణిప్రియతో భూలేని చేస్తున్నారు, అత్ర మర్యాదగా అత్ర గౌరవంగా అత్ర ధర్మంగా రేజుకో ఎక్కేని వార్ధతో ఆటో లేని చేస్తుంది. మే పార్టీ అంచు ఏ పార్టీ మంత్రికైన వాతే కరిగొని హం రాస్ భలే కార్యక్రమాలు రివ్యూ కరకరణ క్యాబినెట్ వజన. మరి ఒకసారి ముఖ్యమంత్రి గారు ఇంకా గిరిజన ప్రాంతాల్లో 3 ఫేజ్ కరెంట్ లేదు లేకపోతే అసలే కరెంట్ లేదు అని అంటే ఇదంతా ఇది ఇంతకంటే దుర్మార్గం ఉండదు, మీరేం చేస్తున్నారు, నా దృష్టికి ఇప్పటివరకు మీరు ఎందుకు తీసుకురాలేదు, వెంటనే ఆ పనులు మొదలు పెట్టండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఆ పనులు పూర్తి చేస్తూ ఉన్నారు. మన గిరిజన తండలో ముఖ్యమంత్రి గారు ఉద్యమ కాలంలో ఒక తండలో వారు పడుకున్నప్పుడు పక్కనే తండలో ఒక అగ్ని ప్రమాదం జరిగి ఒక ఇల్లు కాలిపోతే ఆ ఇంటిల్ని పాది మా కష్టమంతా దారపోసి మేము సంపాదించుకున్న డబ్బు నా బిడ్డ పెళ్ళికని దాచుకున్నాను, అది కాలిపోయింది, నేను బతికేం చేయాలి అని చెప్పి ఏడుస్తే ఏడోదు ఒక చనిపోతే అది పరిష్కారం కాదు,
నేనే దగ్గరుండి పెళ్లి చేర్పిస్తాను, నేనే డబ్బులు ఇస్తాను, ఆ కట్నాన్ని ఒప్పుకున్నది నేను ఇస్తాను అంటే ఆ రోజు 25,000 నేను కట్నంగా ఒప్పుకున్నాను, ఇంకో 25,000 ఖర్చు అంటే ముఖ్యమంత్రి గారే ఆ రోజు ఉద్యమ నాయకుడిగా ఇచ్చారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే కళ్యాణ లక్ష్మి. ఈరోజు మనం చూస్తున్నాం, ఒక పేదవాడి బిడ్డ పెళ్లి చేస్తుంటే పాలవాళ్ళు వచ్చినా బంధువులు వచ్చినా ఒక 1,000 రూపాయలు కట్నంగా ఇస్తే మనం రాయించుకుంటాం, మళ్ళీ మనకు రావాలి, మన పరిస్థితి అది. కానీ ఈరోజు ఒక కళ్యాణ లక్ష్మి లాంటి అద్భుతమైన కార్యక్రమం వచ్చినా, లేకపోతే ఒక కడుపు నిండా ఒక ఆడబిడ్డకు ఒక ఆరోగ్య లక్ష్మి కింద భోజనం పెట్టినా, ఒక కేసీఆర్ కిట్ ఇచ్చినా, హాస్పిటల్లో ఒక ఉచితంగా ప్రసూతి చేయించినా, లేకపోతే ఏ కార్యక్రమం చేసినా, ఈరోజు ఒక అమ్మకు ఆసరా పెన్షన్ ఇచ్చినా, లేకపోతే ఈరోజు రైతు బంధు ఇచ్చినా, ఒక రైతు కాలం అయింది అని అంటే ఎవరెవరు ఆసామాన్లు ఉన్నారో ఎక్కడ బ్యాంకులు ఉన్నాయో వాళ్ళ చుట్టూ తిరిగి, కానీ ఈరోజు సన్నకారు చిన్నకారు రైతుల బ్యాంకుల దగ్గరికి కూడా పోవట్లేదు. 10-20,000 లోన్లు తీసుకునేవాళ్ళు అంతో ఇంత ప్రభుత్వం సాయం అందిస్తుంది అనే ఒక నమ్మకం విశ్వాసంతో ఉన్నారు. తప్పకుండా మన అందరిపైన బాధ్యత ఉంది, మన సమాజం మన వైపు చూస్తూ ఉంది. ఈ రిజర్వేషన్ నుంచి మనం కేంద్రానికి పంపించాం, మరి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తారా, ఏం చేయాలో చేయండి, కానీ మా ఉద్యోగ విద్యా అవకాశాల్లో మా అవకాశాలు కోల్పోతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. తప్పకుండా ఈ వేదిక మీద ఉన్న అందరినీ కూడగట్టి త్వరలోనే ఆ సమాలోచన చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఆజ్ బీఆర్ ప్రమాణ స్వీకారం చక్కతో రామచంద్ర బీఆర్ ఆశీర్వదించ ఓనే బడాంగేన ఆయోజకోబడు వారే సమాజర్ బియా ఉని సేనే బాయి ఉని సేనే మే రామ్ రామ్ కేతి హుయ్. తప్పకుండా అప్పుడు బాధ్యత కూణాగ కూణు జావక చోకొని రజకో కూణు ఆచో కర్రేచ్ కజకో దేకేర్ మాతి జాపా సదోన్ మాతి జాపా సమాజమేర్ సమస్యలు మానం చదువుకో విజ్ఞానవంతులు తమ్. తప్పకుండా ఓ దిశగా అప్పుడు సేవన్ ప్రయత్నం కొన్నాం అప్పుడు జాతేర్ ఏ కాచో కామతి ప్రతి అడుగు అప్పుడే కుటుంబమైన ఆంగ్లాయకతో నిజంగా అప్పుడు జన్మ సార్థకం ఓజుంగే మా కేతి హుయ్. ఒక మంచి కార్యక్రమం, నాకు చాలా సంతోషంగా ఉంది. మరి నాకు ఇద్దరు కుడి ఎడమ భుజాలుగా ఇద్దరు అన్నలు చైర్మన్లుగా ఉన్నారు, ముగ్గురం కలిసి అధికారులందరితోనే గిరిజన మేధావులందరితో కలిసి ఈ రాష్ట్రంలో గిరిజన సంక్షేమం కోసం అమలవుతున్న కార్యక్రమాలని నిజాయితీగా మరి ఎక్కడైతే చేరాలో, నిజమైన నీడీస్ నిజమైన పేదవాడెవరో వాళ్ళకి చేరవేసే క్రమంలో మేము వారధులుగా ఉంటామని చెప్పి సమాజానికి అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నిజంగా నేను తర్వాత మాట్లాడాలి, కానీ భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుగుతున్న క్రమంలో నేను ఇంకో జిల్లాకు ముఖ్య అతిథిగా వేరే ప్రోగ్రాంలో పాల్గొనేది ఉంది కాబట్టి నేను ముందుగా మాట్లాడి ముగిస్తాను. నన్ను క్షమించాల్సిందిగా, ఇంకా కొద్దిసేపు ఉంటాను కానీ క్షమించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. రామచంద్ర నాయక్ గారికి, మా విద్యా నాయక్ గారికి, మా చైర్మన్ గారు ఆలియా నాయక్ గారికి, వేదిక మీద ఉన్న చాలా సీనియర్ లీడర్స్, పెద్ద లీడర్స్, తెలంగాణ మూమెంట్లో పనిచేసిన అందరికీ, మా సెక్రటరీ గారికి, ఈ ప్రోగ్రాంలో ఆశీర్వాదిస్తున్న వచ్చిన అందరూ ఎస్టీ బ్రదర్స్కి, అందరి టీఆర్ఎస్ లీడర్స్కి, అందరికీ మీడియా మిత్రులకు అందరికీ పేరు పెడుతో నమస్కారం. మా ఆనబుల్ సీఎం గారు, చాలా పాత లీడర్స్ ఉన్నారు ఇక్కడికి, పేరు అందరికీ చెప్పలేదు, అందరు చాలా సాక్రిఫైస్ చేసి తెలంగాణ తీసుకొచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆనబుల్ సీఎం గారు తెలంగాణ మూమెంట్లో ఏమేమి చెప్పినా మొత్తం చేసినారు. ఆ తెలంగాణ స్టేట్ ఇండియాలో నెంబర్ వన్ స్టేట్లో అయింది, చాలా బాగా డెవలప్మెంట్ తీసుకొచ్చినా, ఆల్ కమిటీకి చాలా సపోర్ట్ చేసింది, ఎస్టీ కమిటీకి, ఎస్సీ కమిటీకి, మైనార్టీ కమిటీకి, అందరికీ మంచి మంచి స్కీమ్ తీసుకొచ్చిన అందరికీ ఆశీర్వాదించిన ప్రాపర్లీ ఎడ్యుకేషన్ కోసం రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు. మైనార్టీ బ్రదర్స్కు, ఎస్టీ బ్రదర్స్కి, ఎస్సీ బ్రదర్స్కి సీఎం అంటే ఒకటి మాట చెప్పారు, అందరూ ఒకటి ఉన్నారు డెవలప్మెంట్ కోసం. మా ఎస్టీ బ్రదర్స్కి చాలా మంచి బడ్జెట్, ఇంత ముందు ఎవరు ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో ఒక మంచి అభివృద్ధి దశలో చూపించాలనే ఉద్దేశంతో 30 సంవత్సరాల నుంచి వివిధ పార్టీలో పనిచేస్తూ మరి అన్ని విధాలుగా
పార్టీ కోసం సేవ చేస్తూ వచ్చినటువంటి మా మిత్రుడు రామచంద్ర నాయక్ గారికి ట్రైకార్ చైర్మన్ ఇవ్వడం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి జాతి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అక్క సత్యవతి రాథోడ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యుడు మహమూద్ అలీ గారికి, ట్రైకార్ గిరిజన జీసీసీ సెక్రటరీ కృష్ణ గారికి, వేదికపై ఉన్నటువంటి మా ఘోర్ బంధు మిత్రులకందరికీ, మీడియా మిత్రులందరికీ, రామచందర్ అన్న అభిమానులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి 2001 సంవత్సరంలో పార్టీ స్థాపించిన సందర్భంగా ఆ రోజు ముందు చూపుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ రోజులో ఒక కులము, ఒక మతం, ఒక వర్గం కాకుండా అన్ని కులాలకు, అన్ని మతాలకు సముచిత స్థానం ఇవ్వాలే, అభివృద్ధి దశలో నడిపించాలనే ఉద్దేశంతో ఆ రోజు 2010 సంవత్సరంలో నీలబండ తండలు పల్లె నిద్ర ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆ సందర్భంలో మా లంబాడ మిత్రులందరూ ప్రత్యేక పంచాయతీ కావాలనే ఉద్దేశంతో అప్పటికి అన్ని పార్టీలకు ఉన్నటువంటి అప్పుడు కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని పార్టీలకు మెమోరండం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా ఏ పార్టీలు కనీసం ఎస్టీలకు సంబంధించినటువంటి ఏకైక సింగిల్ డిమాండ్తో ఉన్నటువంటి ప్రత్యేక పంచాయతీ డిమాండ్ను మేనిఫెస్టోలో పట్టుకొని ఓట్లు దండుతున్నారు తప్ప జాతి కోసం ఎవరు పని చేయని సందర్భంలో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నీలబండ తండాలు వచ్చిన సందర్భంగా ప్రత్యేక పంచాయతీ డిమాండ్ ఎంత అవసరమో, ప్రత్యేక రాష్ట్రం అంతే అవసరమనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో గిరిజనులకు 3146 గ్రామ పంచాయతీలు చేసి ఈరోజు రాజకీయంగా ఎదగడానికి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.